హాయ్ ఎవరీవన్, నేను శుభ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజు సూస్దల్లో లాస్ట్ డే అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. ఇంకా సేపట్లో సూస్దల్ నుంచి నెక్స్ట్ ప్లేస్కి మూవ్ అవ్వాలి. కానీ తెలుసా, నేను నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్, అక్కడ చేయబోయే పనులు ఈ ట్రిప్లోనే కాదు, నా లైఫ్ మొత్తంలోనే మోస్ట్ అడ్వెంచరస్ అనమాట. సో నేను వెరీ ఎక్సైటెడ్. ఎందుకు ఇంత ఎక్సైటెడ్, ఏంటంత అడ్వెంచరస్ అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో తెలుస్తుంది. సో ప్రస్తుతానికి అయితే సూస్దల్ నుంచి నేను ఆ ప్లేస్కి స్టార్ట్ అవబోతున్నాను. ఫస్ట్ దానికి మాస్కో వెళ్ళాలి మళ్ళీ. సో సూస్దల్ నుంచి వ్లాదిమిర్ వెళ్ళి, వ్లాదిమిర్లో ట్రైన్ ఎక్కి, వ్లాదిమిర్ నుంచి మాస్కో ట్రైన్లో వెళ్ళి, అక్కడ నుంచి మళ్ళీ మాస్కో ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఎయిర్పోర్ట్కి ఫ్లై అవ్వాలన్నమాట. ఒక 8-9 అవర్స్ ఫ్లైట్ మాస్కో నుంచి, అంటే ఆల్మోస్ట్ ఇండియా నుంచి వచ్చినట్టే, ఆర్ ఇంకా అంతకన్నా ఎక్కువేమో. సో ఈ రోజంతా నేను ట్రావెల్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తింటాను, ఫాస్ట్గా రెడీ అవ్వాలి. ఈరోజు నా క్విక్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది పారెడ్జ్, పాన్ కేక్స్, ఇంకా ఫ్రైడ్ కాటేజ్ చీజ్. ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతాను. ఈరోజు పారెడ్జ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నిన్న వాటర్తో చేశారంట, ఈరోజు మిల్క్తో చేసినట్టున్నారు మరి ఏమో, అందుకేనేమో టేస్ట్ డిఫరెన్స్. సూపర్ ఉంది అసలు. హోటల్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి చాలా లేట్ అయింది. ట్రైన్ మిస్ అయిపోతానేమో అనుకున్నాను, కానీ ప్లస్ లగేజ్ కూడా ఉంది కదా, జస్ట్ ఆన్ టైం వచ్చాను. ప్లస్ ఇక్కడికి వచ్చాక ప్లాట్ఫామ్ ఎత్తుకోవటము, ప్లస్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా. సో నన్ను తీసుకొచ్చిన ఎలెక్సిస్ నాకు ఆఫర్ చేశారు, తను కూడా వచ్చి డ్రాప్ చేస్తాను అని ట్రైన్ వరకు. చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోతున్నా ఎలెక్సిస్. వ్లాదిమిర్ నుంచి మాస్కోకి ట్రైన్లో వెళ్తున్నాను. ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ గురించి డీటెయిల్గా ఒక వీడియో చేశాను, దాని లింక్ పైన ఇస్తున్నాను, చూడండి. నాకైతే ట్రైన్ జర్నీస్ అసలు ఎంత ఇష్టము. చిన్నప్పుడు అంత మనీ ఉండవు కదా మన దగ్గర ట్రావెల్ చేయడానికి. అప్పుడు నేను ఒక ఊరు నుంచి ఒక ఊరికి ట్రైన్లో వెళ్తాను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. మోస్ట్లీ హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళేదాన్ని. అది నాకు అప్పట్లో చాలా వెయిట్ చేసి చాలా ఎంజాయ్ చేసే ఎక్స్పీరియన్స్ అనమాట. హ్యాపీగా ట్రైన్లో ఇలా కూర్చొని బయటకు చూసుకుంటూ ఉంటే ఒక బుక్ చదువుకుంటూ లేకపోతే మ్యూజిక్ వింటూ ఎంత టైం పాస్ అయిపోతుందో. ఇది కాకుండా ఉన్న చుట్టుపక్కలకు వచ్చిన వాళ్ళు కంఫర్టబుల్ అనుకోండి, అప్పుడు కూడా ఫుల్ కాన్వర్సేషన్స్ ఎంజాయ్ చేయొచ్చు. మాస్కోకి వచ్చేసాము, జస్ట్ 2 మినిట్స్లో స్టేషన్ వచ్చేసేస్తుంది. నేను నా లగేజ్ తీసుకుని రెడీ అవుతాను. ఇంకా ఇప్పుడు ట్రైన్ మాస్కో స్టేషన్లో దిగేశాను, ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి, మేబీ ట్యాక్సీ. ఇది రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూము. ఇక్కడైతే అంతా రష్యన్లోనే రాస్తుంది. అందరికీ ట్రాన్స్లేట్ ఆప్షన్ చూసి ఎగ్జిట్ ఎటు అని అడుగుతున్నాను. ఒక్కో నా దగ్గర ఒకవేళ కానీ ఆ యాప్ లేకపోయింటే నా పని అయిపోయేది. అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది, ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. సో వెళ్ళి తను అడుగుతాను ఎగ్జిట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ, యాండెక్స్ క్యాబ్స్ ఎక్కడ దొరుకుతాయి అని. ఇన్ఫర్మేషన్ సెంటర్ లాగా నాకు హెల్ప్ చేస్తున్నారు యాండెక్స్ టాక్సీ బుక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఇప్పుడు సో టాక్సీ ఎక్కడానికి బయటకు వచ్చాము, ఇన్ఫర్మేషన్ సెంటర్ లాగా హెల్ప్ చేశారన్నాను కదా, తను కూడా వచ్చారు నా లగేజ్ హెల్ప్ చేయడానికి టాక్సీ ఎక్కడానికి. ఇది రైల్వే స్టేషన్ బయట. ఇదే మన టాక్సీ అనుకుంటా మోస్ట్లీ. క్యాబ్ అయితే ఎక్కేసాను ఎయిర్పోర్ట్కి, ఆ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏమో బయట వరకు వచ్చి క్యాబ్ వచ్చే వరకు వెయిట్ చేసి ఎక్కించి వెళ్ళారు. నాకు కొత్త ప్లేస్లో ఉన్న ఫీలింగే రావట్లేదు, అందరూ ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూనే ఉన్నారు అవసరమైనప్పుడు. మాస్కోలో అయితే అంత చల్లగా ఏం లేదు, కొంచెం హైదరాబాద్ లోనే ఉంది, కొంచెం వార్మ్ గా ఉంది. ఫైనల్లీ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఆల్మోస్ట్ 1.5 అవర్ ట్రావెల్ చేశాను.
ఇప్పుడు మాస్కో ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాను టెర్మినల్ బి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లోనే ఇలా సెక్యూరిటీ చెక్ ఉంది బ్యాగేజ్ అంతకి ఎస్కలేటర్ కన్నా ఈజీగా ఉంటుందని ఎలివేటర్ దగ్గరకు వచ్చాను లగేజ్ బ్యాలెన్సింగ్ కోసం లిఫ్ట్ నుంచి బయటకు రాగానే సూపర్ ఉంది ఈ ప్లేస్ అంతా నాకైతే బాగా నచ్చింది నాకు యూజువల్లీ ఫుల్ అంతా లైట్స్ ఉండి కలర్ఫుల్ గా ఉంటే బాగా నచ్చుతుంది అనమాట ఇది ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది చాలా హ్యూజ్ గా ఉంది కదా రష్యా ఇంటర్నల్ ఫ్లైట్స్ ప్రాసెస్ అంటే నాకు ఇంకా తెలీదు ఒకసారి వెళ్ళి చెక్ చేస్తాను ఇన్ కేస్ చెక్ ఇన్ సెక్యూరిటీ చెక్ అయ్యింది మళ్ళీ ఉంటే వెళ్ళి చేసేసి మళ్ళీ కనిపిస్తాం ఈ హ్యూజ్ డిస్ప్లే బోర్డ్ మీద ఉన్న ఫ్లైట్స్ టైమింగ్స్ చెక్ ఇన్ గేట్స్ ఏంటో డిస్ప్లే చేశారు నాకు కూడా కనిపించింది వెళ్తాను ఇప్పుడు నా గేట్స్ దగ్గరికి 301-364B అంట ఇక్కడ చెక్ ఇన్ అయితే పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి నాకు తెలిసి ఒక 1 hour ఈజీగా పడుతుంది ఈ చెక్ ఇన్ లైన్ లోనే సో వెయిట్ చేద్దాం ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది కదా ఎంజాయ్ చేస్తూ నుంచుంటా నాది చెక్ ఇన్ అయిపోయింది తర్వాత సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది అంతా మోరర్లెస్ మనలాగే ఉంది ప్రాసెస్ సేమ్ ఉంది బట్ కాకపోతే కొన్ని చోట్ల పాస్పోర్ట్ చెక్స్ ఎక్కువ ఉన్నాయి అంటే నేను ఇండియన్ అని అలా ఏం కాదు ఇక్కడికి వచ్చే అందరికి సేమ్ అదే ప్రాసెస్ సడన్ గా ఈ బొమ్మను చూసి నిజం మనిషి అనుకున్నాను ఇదిగో ఇటు కూడా సేమ్ ఎయిర్పోర్ట్ లో ఫ్రీ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి ఫోన్స్ ల్యాప్టాప్స్ ఛార్జ్ చేసుకోవచ్చు నా గేట్స్ అయితే ఇవి 113-114 అంటే ఇక్కడ నా బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా నేను అక్కడ ఇక్కడ తిరగటం అనేసి ఇక్కడ గేట్స్ దగ్గర కూర్చుని కాసేపు రిలాక్స్ అవుతాను ఇక్కడ ఒక వెండింగ్ మెషిన్ ఉంది ఒకసారి వెళ్ళి చూద్దాము ఒక్కొక్కదాని కాస్ట్ ఎలా ఉందా అని ఇది వాటర్ బాటిల్ 150 rubles అంట 0.5 liters అనుకుంటా అక్కడ ఉన్నదాన్ని బట్టి కింద కోక్ చూడండి ఈ సైజువి మన ఇండియాలో 30 rupees 40 rupees మ్యాక్స్ 50 rupees ఉంటాయి అవి కూడా ఇక్కడ 150 rubles ఉంది సో బోర్డింగ్ స్టార్ట్ అయిపోబోతుంది నేను వెళ్ళిపోతున్నాను ఫ్లైట్ ఎక్కడానికి ఓకే అసలు మీకు నేను ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్తానో చెప్పలేదు కదా కమ్చత్కా అనే ప్లేస్కి వెళ్తున్నాను అనమాట ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది క్లియర్గా చూపిస్తాను ప్రస్తుతానికి అయితే బై బాయ్ నేనైతే హ్యాపీగా లక్కీ ఇది నా సీట్ అనమాట హ్యాపీగా ఎక్స్ట్రా లెగ్ రూమ్ కూడా వచ్చింది ఫ్రీగా ఏమి పే చేయకుండా ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే ఈ జర్నీ చాలా లాంగ్ 8.5-9 hours సో హ్యాపీగా నేను రిలాక్స్ అవుతాను ఈ ఫ్లైట్ అయితే నాకు చాలా క్లీన్గా ఉంది సూపర్ క్లీన్గా అనిపిస్తుంది యూఎస్బీ పాయింట్ ఉంది ఇక్కడేమో రిమోట్ అదర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది ఇంత దాటి వెళ్ళాలి నేను మధ్యలో చాలా వాటర్ బాడీస్ ఉన్నాయి ల్యాండ్ ఉంది ఎంత పెద్దగుందో అసలు సో నేను వెళ్ళాల్సింది మాస్కో నుంచి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రష్యాకి అనమాట ఈ లైట్ బటన్ నొక్కుదాం ఏమవుతుందో చూద్దాం పైన లైట్ వెలిగింది ఆఫ్ చేస్తా
ఇంకా ప్రస్తుతానికి బై. యాక్చువల్లీ ఇప్పటికి 3 or 4 టైమ్స్ చెప్పాను బై 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 అని. ఇదైతే నిజంగానే బై. మళ్ళీ కాంచత్కా వెళ్ళాక కనిపిస్తా. టాటా. I could stop the time, don't you know that I would, 'cause I'm just loving this moment, can we stay here for... So idi baggage claim inte just ikka land ayyamo local ku vachamo ikkada baggage claim man bags iskoni illa bike kel povali oh ipu door close chesundi aa door open chesthe baita streets normal roads ante airport ఇప్పుడు ఈ డోర్స్ ఓపెన్ అయ్యాయి చూడండి బయట స్ట్రీట్స్ బ్యాగ్ తీసేసుకొని ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసాను తను లూసీ నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చారు సో ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం ఇందాక మనం చూసిన ఎయిర్పోర్ట్ ఎలిజువా అనే సిటీలో ఉంది ఇప్పుడు అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యి పరతుంకా అనే ఒక విలేజ్కి వెళ్తున్నాము ఒక 30 మినిట్స్ డ్రైవ్ అంట ఎలిజువా కమ్చాత్కాకి ఫస్ట్ సోవియట్ లీడర్ అంట అందుకని ఈ ప్లేస్కి ఆయన పేరే పెట్టారు ఒకసారి కార్ చూపిస్తాను మీకు వెనక లగేజ్ అంతా నాది కాదు ముందు నుంచి కూడా కొన్ని ఉన్నాయి ఈ డ్రైవ్ అయితే అసలు సూపర్ సీనిక్గా ఉంది అటు ఇటు ఫుల్ గ్రీనరీ మధ్యలో అప్పుడప్పుడు కనిపించే మంచు ఇప్పుడు మీకు ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా పరతుంకా రీచ్ అయిపోయాము హోటల్కి అయితే వచ్చేసాము నేనైతే ఫుల్ టైర్డ్ ఉన్నాను ఎందుకు టైర్డ్ ఉన్నానో కొంచెం రిలాక్స్ అయ్యాక చెప్తాను అది చెప్పే ఓపిక కూడా లేదు ప్రస్తుతానికి హాయ్ ఎవ్రీవన్ ఇందాక చాలా టైర్డ్ ఉన్నాను కదా సో వచ్చాక హోటల్కి నిద్రపోయాను యాక్చువల్లీ 1-2 అవర్స్ నిద్రపోదామనే అనుకున్నా కానీ ఆల్మోస్ట్ 4 అవర్స్ నిద్రపోయాను సో బేసిక్గా ఏమైందంటే నేను మాస్కో నుంచి కామ్చాత్కా అనే ప్లేస్కి వచ్చాను అనమాట ఈ కామ్చాత్కా అనేది రష్యాకి ఫార్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది ఆల్మోస్ట్ యుఎస్ఏ అలాస్కా ఉంది కదా దాని పక్కన ఇది సో అంత దూరం రావటం వల్ల మాస్కో నుంచి ఒకే రోజు కామ్చాత్కాకి జెట్ లాగ్ వల్ల ఫుల్ అలసిపోయాను అక్కడికి ఇక్కడికి 9 అవర్స్ డిఫరెన్స్ ఉంది మాస్కో నుంచి కామ్చాత్కాకి సో ఫుల్ టైర్డ్ అయిపోయాను ఇప్పుడు కూడా కొంచెం రిలాక్స్ అవుతాను యాక్చువల్లీ నేను ఉన్న ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈ ప్రాపర్టీ అంతా కానీ దాని చుట్టూ తిరిగేంత ప్రస్తుతం ఓపిక కూడా లేదు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వీలైతే వెళ్తాను లేకపోతే రేపు ఇవన్నీ తిరిగి మీకు చూపిస్తాను ఇంకొక విషయం ఏంటంటే నేను కామ్చాత్కాలో ఎలిజోవో అనే సిటీ నుంచి పరతుంకాకి వచ్చాను కదా ఒక విలేజ్కి ఈ పరతుంకాలో చాలా చాలా హాట్ స్ప్రింగ్స్ ఉంటాయంట ఈ ఇక్కడ నేనున్న ప్లేస్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది ఆ స్విమ్మింగ్ పూల్ని కూడా హాట్ స్ప్రింగ్ నుంచి తయారు చేశారంట ఎనీ టైమ్ ఆఫ్ ద డే అంటే ఇక్కడ చాలా చల్లగా ఉంది ఇంత చల్లగా ఉన్నా కూడా అది ఇప్పుడు మినిమం 38 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందంట హాట్గా సో అది కూడా వెళ్ళి చూస్తాను ఒకసారి మీకు ఒకసారి ఊరికే ఇలా చూపిస్తాను ఈ ప్లేస్ని చాలా చల్లగా ఉంది అక్కడ చూడండి మంచు కనిపిస్తుందా వీలైతే అక్కడికి కూడా వెళ్ళాం ఈరోజుకి వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్